ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర సరఫరా సక్రమంగా జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరా చైర్మన్ చల్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1,44,36,000 రేషన్ కార్డులున్నాయని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సక్రమంగా పౌర సరఫరా సరుకులు అందిస్తున్నామని, డీలర్లు ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపారు. వచ్చే సంక్రాంతి నుండి రేషన్ కార్డుదారులకు జొన్నలు, రాగులు ప్రవేశపెడుతున్నామన్నారు. వాటిని అతి తక్కువ ధరకు ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే వెంటనే ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసి డీలర్షిప్ ను రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. విశాఖ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరించడం లేదు అనేదేనా మీ పాయింట్? అదేనా గోనూలో పెట్టి సప్లై గోనె సంచుల సంచులో ఇవ్వాలి రైట్. థ్యాంక్స్ తమ్ముడు. కూర్చోండి, నేను చెప్తా సమాధానం. కూర్చోండి. నేను యాక్చువల్ గా ప్రశ్న పిలవమని చెప్పాను. మెయిన్ పర్సన్ కానీ మీ ప్రెస్ మీటింగ్ పెట్టుకుందామని అనుకున్నాను నేను. మీరు కూర్చుంటేనే మేము మిమ్మల్ని లేచిపోకండి, నేను చెప్పలేను కదా సభ్యత కాలేని. రైట్, నేను ఇప్పుడు రెవ్యూ మానుకొని మీతో మాట్లాడుతున్నాను. రెవ్యూ అయితే నేను చాలా డీప్. మీకు ప్రెస్ మీటింగ్ వరకు మీకు ఏం కావాలో నేను చెప్తాను. మీరు అడిగినది రైట్. సీడ్ సప్లైస్ కార్పొరేషన్లో 1,44,36,000 మంది కార్డ్ హోల్డర్స్ ఉన్నారు త్రూఅవుట్ ది స్టేట్. 1,44,36,000 మంది. మాకు 29,000 మంది డీలర్స్ ఉన్నారు. ఎమ్మెల్యేస్ పాయింట్స్ వచ్చి 268 ఎమ్మెల్యేస్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా 2,20,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాము. ప్రతి నెల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2,20,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మేము పంపిణీ చేస్తున్నాము. ఒక బియ్యం 2,20,000 మెట్రిక్ టన్నులు అంటే దానికి సరిపడ్డ షుగరు, కందిపప్పు ఇవన్నీ కూడా మేము ఆ క్వాంటిటీకి సరిపడ్డవి. ఒక వ్యక్తికి 1/2 kg షుగరు, 2 kg కందిపప్పు, దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఆ రాగులు, జొన్నలు ఇవ్వండి. కొత్తగా రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఎక్కిన తర్వాత, నేను చైర్మన్గా అయిన తర్వాత జొన్నలు, చిరుధాన్యాలు ప్రవేశపెట్టాలని జొన్నలను ప్రవేశపెట్టాం. మేము ఫస్ట్ మేము కర్నూలు, కడప జిల్లాలకు ఇచ్చాము. అక్కడ మేము జొన్న రొట్టెలు తింటాం కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ఈ యొక్క రాగులైతే చిత్తూరు, అనంతపురం జిల్లాలో మేము సప్లై చేశాము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 13 జిల్లాలకు కూడా చిరుధాన్యాలు ఇవ్వాలి అనే భావనతో ముఖ్యమంత్రి గారు ఆదేశించారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారం ప్రతి జిల్లాలో కూడా కార్డ్ హోల్డర్స్కి ఇన్ ప్లేస్ ఆఫ్ రైస్ అంటే 20 kg రైస్ ఇచ్చే కుటుంబానికి 2 kg జొన్నలు కానీ రాగులు కానీ, ఆ 2 kg తీసుకున్నప్పుడు 20 kg 2 kg బియ్యం తగ్గిస్తాము. 2 kg అదే రేట్కే ఇస్తాము. 1 రూపాయి కేజీతోనే ఇస్తాం మీకు. ఒకవేళ ఇప్పుడు మరి వాళ్ళు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఇస్తున్నాం. ఈ నెల నుంచి 20 kg బియ్యం తీసుకునే ఒక కుటుంబం, ఉదాహరణ చెప్తున్నా, మాకు 5 kg జొన్నలో లేదా 5 kg రాగులో కావాలంటే కూడా ఇచ్చేస్తాము ఒక కుటుంబానికి. అంత మేరకే రైస్ తగ్గిస్తాము. ఇది అలాగే మేము ఎక్కిన తర్వాత సాల్ట్ కూడా ఇస్తున్నాము. ప్రతి కార్డుకు 1 kg సాల్ట్ ఇస్తున్నాము.